సినీ నటుడు అక్నేని నాగార్జున నాంపల్లి ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు కొండా సురేఖపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఆయన న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలు ఇచ్చారు ఇక ఈ నేపథ్యంలో కొండా సురేఖపై న్యాయస్థానంతో పాటు పార్టీ వైపు నుంచి కూడా చర్యలు ఉండే అవకాశం ఉందనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ మంత్రి కొండ సురేఖ నాగార్ హిరో నాగార్జున మధ్య వివాదం తారా సాగి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ మంత్రి కొండ సురేఖ మాట్లాడిన మాటలు మా కుటుంబాన్ని మా కుటుంబ గౌరవాన్ని బజార్ ఇచ్చేలాగా ఉందని చెప్పేసి నాగార్జున కోర్టులో కేసు వేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఏదైతుందో కొండ సురేఖ సంబంధించినటువంటి అంశాలు అయితే ఒక మంత్రిగా కాకుండా ఒక రాజకీయ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా మా వ్యక్తిగత విషయాలపై మాట్లాడిన అంశం కావచ్చు మా కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని పూర్తి విషయాలు మా పర్సనల్ విషయాలు కూడా ఇలా బయటకు ఇచ్చిన చేసిన ఉంది దాంతో బాగానే లాంబెల్లి కోర్టులో కోర్టును ఆశించి తన కోర్టు నేపథ్యంలో పరువు రాష్ట్ర కింద కేసు వేయడం జరిగింది దానికి సంబంధించి కొండ సురేఖపై దాఖలు చేసిన క్రిమినల్ కేసు పరువు దావా కేసులో మంగళవారం ఆయన న్యాయస్థానాన్ని ముందు హాజరైన పరిస్థితి వాగ్మూలం ఇచ్చారు ఏదైతేందో వాగ్మూల సంబంధించిన విషయాలు ఆ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు కేటీఆర్ కు సంబంధం కలిపినటువంటి సంబంధం ఏదైతుందో తను అంటే నాగచైతన్యతో విడాకులు తీసుకునే విషయం సమంత ఓన్లీ కేటీఆర్ తోటే కావాల్సినటువంటి ఇష్యూల్నే నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుందని చెప్పేసి ఆమె బహిర్గతంగా ఓపెన్గా మాట్లాడుతుంటే అది పెద్ద ఇష్యూ అవుతున్న పరిస్థితుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తం కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద దుమారాలు చెప్తుంది పరిస్థితి దానిలో బాగానే ఆయనతో పాటు భార్య అమల కుమారుడు నాగచైతన్య కూడా కోర్టుకు వచ్చిన పరిస్థితి సంచలనాల కోసమే తెలుగు సినీ ఇండస్ట్రీలో తండ్రి అక్నే నాగేశ్వరపై అయినటువంటి ప్రాఖ్యాతలు కావచ్చు పేరు ప్రాఖ్యాతలు కలగ ఉన్నటువంటి మాది కుటుంబం మనకు పద్ధతి గల కుటుంబం ఒక పద్ధతిగా బతుకుతున్నాను అలాంటి నేపథ్యంలోనే మంత్రి కొండ సురేఖ రాజకీయ ఉన్నటువంటి అంశాలను రాజకీయ కోణంలో చూడాలి తప్ప వ్యక్తిగతంగా దాంట్లో విడిచే పరిస్థితి అని చెప్పేసి అయితే నాగచైతన్యం కావచ్చు అటు నాగార్జున కుటుంబం కూడా ఇలా సీరియస్ అయిన పరిస్థితి దానిలో భాగంగా ఆయనకు అడుగు జడలు నడుస్తూ మా కుటుంబం పరిప్రతిష్ట దిగదార్చే విధంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది నాగచైతన్య సంబంధకు రెండు వేల పదిహేడులో వివాహం అయితే ఆ నేపథ్యంలోనే కొన్ని వ్యక్తిగత కారణాలతోటి అయిందంత అంటుంది చెప్తుంది వ్యక్తిగత కారణాలకు అంతే తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదు ఈ విషయాన్ని పూర్తిగా ఒక పొలిటికలైజేషన్లో చూస్తున్న ఉంది దాని తర్వాత జరుగుతున్నటు పరిణామ క్రమంలో కొన్ని వ్యక్తిగత కారణాలు కావు మా కుటుంబ సంబంధ అంశాలను మాత్రమే ఆ నాగచైతన్యతోటి సమంత విడాకులు తీసుకుంది తప్ప ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు ఆ మాజీ మంత్రి కేటీఆర్ అయినటువంటి కేటీఆర్ తోటే ఈ నాగచైతన్య చైతన్య విడాకులు తీసుకుంది చాలా అంశాలు పూర్తిగా దీంట్లో రాజకీయ కోణం ఉందని చెప్పడం జరిగింది దానికి ఎలాంటి సంబంధం లేదు ఓన్లీ ఐదు రాజకీయ కోణంలో చూడాలి తప్ప తప్ప మాకు వ్యక్తిగత వ్యక్తిగతంగా చేస్తున్న పరిస్థితి ఉంది అది తప్పు దీని తప్పకుండా మూల్యంగా చెల్లించాల్సిన పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ కోర్టును ఆశ్రయించిన పరిస్థితుంది అదేవిధంగా వాళ్ళ నాగార్జున మేనకుడలైన ఆమె కూడా పూర్తి స్థాయిలో మాట్లాడడం జరిగింది తప్పకుండా ఇది తప్పు తప్పని ఖండించడం జరుగుతుంది అనేపథ్యంలో తప్పకుండా కోర్టులో శిక్ష పడాలి ఏతుందో కొండ సురేఖ మామే చేసిన ఆరోపణలు తప్పకుండా ఆ విధంగా ప్రభుత్వ పరంగా తీసుకుంటా లేకపోతే లీగల్గా మేము ప్రొసీడ్ అవుతున్న పరిస్థితి ఎక్కడ కూడా తగ్గే సమస్య లేదు తప్పకుండా దీనిపై క్షమాపణ చెప్పినా కూడా ఆ కోర్టుకు పరువునాష్ట దావ చేయడం జరిగింది తప్పకుండా దీనిపై మూల్యం చెల్లించాలని చెప్పేసి నాగార్జున కుటుంబం డిమాండ్ చేయడం జరుగుతుంది అనేపథంలో ఏతుందో ఒక రాజకీయ కులంలో ఒక టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నట్టు ఒక రాజకీయ అంశమే కాబట్టి ఇలాంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఎలాంటి సంబంధం లేదు దీని ఆ వ్యక్తిగతంగా షైన్ కావడం కోసం రాజకీయంగా ఎదగడం కోసం పూర్తి స్థాయిలో తప్ప దీంట్లో ఎలాంటి స్కోప్ లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది దానిలో భాగంగా జరుగుతున్నటువంటి అంశాలు ఏతుందో ఆ నాగచైతన్య కావచ్చు పూర్తి స్థాయిలో సమత కావచ్చు అదే రైకుల్ సంబంధించిన సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారు ఎలాంటి ఆ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ పార్టీ కుణాలు ఉండరు వాళ్ళు పూర్తిగా ఒక ఇండస్ట్రీకి పరిమితంగా పనిచేస్తారు తప్ప దానికి సంబంధం లేదన్నటువంటి అంశం చెప్పడం జరిగింది అదే విధంగా నా ముఖ్యంగా నాగార్జున కుటుంబానికి ఇస్తే అనిపిస్తే నాగార్జున కుటుంబ పూర్తి ఇప్పటికే వాళ్ళు సీనియర్స్ వాళ్ళు చాలా మంది మాట్లాడడం జరిగింది ఎక్స్ వేదికగా ఇలా ట్వీట్ చేస్తున్న పరిస్థితుంది